గత బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు మహర్దశ తీసుకురావడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కీలక పాత్ర. కేసీఆర్ హయాంలో బృహత్తర ఫలితాలు సాధించిన గురుకులాలు ఇప్పుడు పతనావస్థకు చేరుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉంటున్న ఖైదీపై ఈ ప్రభుత్వం రోజుకు 83 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. కానీ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థిపై కేవలం 36 రూపాయలే ఖర్చు చేస్తోంది. విద్యార్థులను విస్మరిస్తున్న అనడానికి ఇదే నిదర్శనమని ఆర్ఎస్పీ విమర్శించారు. చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్లలో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. నేరాలు చేసి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టాలి, పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్, సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్ విద్యార్థులు, వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే, 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్ బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1 సారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. గురుకులాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన అవమానించారు. అసలు రెసిడెన్షియల్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. గతంలో ఆయన సెమీ రెసిడెన్షియల్ పాట పాడినప్పుడే సర్కారు కుట్రలపై అనుమానం కలిగిందన్నారు. ఊహించినట్లుగానే ఇప్పుడు రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లను భ్రష్టు పట్టిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా, మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250-300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిద్ది, దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలన అని ఎందుకంటున్నామంటే, గురుకులాలను పూర్తిగా విస్మరించిండు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు, ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు, ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియనే తెలియదు. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు. గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు, బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది.